ఈరోజు దేవరుపుల మండలానికి సంబంధించిన రైతాంగానికి కెనాల్ వరకు పునరుద్ధీకరణ, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఈ కెనాల్ వర్క్ చేయడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడిపోయిన కెనాల్ కాలువలన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి కార్యక్రమాన్ని రైతాంగానికి అందుబాటులో ఉంచడానికి, వాటరు ఇబ్బందికరమైన వాతావరణం ఉన్న ఈ సందర్భంలో కాలువ తీయడం జరుగుతుంది. ఈ కాలువ పెద్దతండ గ్రామం నుంచి వెళ్ళి మొదలుపెట్టుకొని ఇది చౌడూరు, చౌడూరు నుంచి వెళ్ళి రంబోజిగూడెం, రంబోజిగూడెం నుంచి వెళ్ళి పెద్దమడూరు, పెద్దమడూరు నుంచి వెళ్ళి కడవెండి, కడవెండి నుంచి వెళ్ళి దేవరుపుల, దేవరుపుల నుంచి వెళ్ళి గొల్లపల్లి మునపాడు వరకున్న వాగు ప్రాంతమైన ఈ కాలువ ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రైతులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వారం రోజులలో ప్రతి చెడ్డ్యాం నిండి పొండి పొంగి పొర్లేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎమ్మెల్యే గారు ఆసక్తి చూపినందుకు రైతులందరూ సంతోషాన్ని వెలిబుస్తూ ఈ వారం రోజులలో మత్తడి పోసిన సందర్భంలో ఎమ్మెల్యే గారిని ఆహ్వానం పలికి ఘనస్వాగతం పలకడానికి రైతులందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయంగా చేయాలని అందరి పక్షాన వారికి మా విన్నపం చేయడం.